वेलकम टू आर 360 न्यूज बोंधगा मुख्यांशालु नंदाल जिला गडिवेमुलो अग्नि प्रमाद लक्ष रूपये आस्ति नष्ट गिरिजन संस्कृति आदि महोत्सव प्रारंभ प्रधान मोदी जग्गंपेट टीडीपी कार्यकर्ता तो चंद्रबाबू सवेश यादगिरी नरसन्न दर्शन मंत्री हरीश राव వార్తలను వివరాలకొల్తే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ వార్షిక చొరవ ఆది మహోత్సవను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ వార్షిక చొరవ ఆది మహోత్సవను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కందేసే కందా మిలాకర్ एक साथ खड़ी हो गई है. ये भारत के उस अनंत आकाश की तरह है जिसने उसकी विविधताएं इंद्रधनुष के रंगों की तरह उभर करके सामने आ जाती है. और इंद्रधनुष की एक और विशेषता भी है, ये अलग रंग रंग जब एक साथ मिलते हैं तो प्रकाश पुंज बन जा है जो विश्व को दृष्टि भी देता है और दिशा भी देता है. ये अनंत विविधताएं जब एक भारत श्रेष्ठ भारत के सूत्र में पिरोती हैं तब भारत का भव्य स्वरूप दुनिया के सामने आता है. तब भारत अपने सांस्कृतिक प्रकाश से विश्व का मार्गदर्शन करता है. ये आदि महोत्सव विविधता में एकता हमारे उस सामर्थ्य को नई ऊंचाई दे रहा है. ये विकास और विरासत, विकास और विरासत के विचार को और अधिक जीवंत बना रहा है. జగంపేటలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన చంద్రబాబు టీడీపీ సంక్షేమానికి మారుపేరు అని చెప్పారు. టీడీపీ ఆస్తి కార్యకర్తలేనని ఇక పార్టీలో ఎవరు కూడా అనాథలు కాదన్నారు. అధికారంలోకి వచ్చాక సాధికార సారథుల వ్యవస్థ తీసుకొస్తామన్నారు. జగన్ అడ్డదారిలో సీఎం అయ్యారని అధికారం అనే రాయితో ప్రజలను రాజకీయ పార్టీలను కొడుతున్నారని మండిపడ్డారు. ఇక జగన్ కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు. జగన్ ఎన్ని చేసినా ఇక ఇంటికి పోవడం ఖాయమని బాబు వెల్లడించారు. మరోవైపు పెద్దాపురం పసుపు మాయంగా మారిపోయింది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో యువనేత గుండం చంద్రమౌళి పట్టణాన్ని పసుపు మాయంగా మార్చేశారు. చంద్రబాబు బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం బహిరంగ సభ ఉండడంతో సుమారు 10,000 మందితో చంద్రమౌళి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పెద్దాపురం టికెట్ ఆశిస్తున్న చంద్రమౌళి వైసీపీ బెదిరింపులకు భయపడబోనని ఎన్ని అడ్డంకులు ఎదురైనా టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. నేను ఆ రోజు పట్టుబట్టు పట్టి ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్ట్ రాదు కాబట్టి ఈ 7 మండలాలు మాకు ఇవ్వాలని గట్టిగా పట్టుబడితే ఆనాటి ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఇమిడియట్ గా 7 మండలాలు మనకిచ్చి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇచ్చారు. వాస్తవంగా వాళ్ళు త్యాగం చేశారు. అలాంటి త్యాగం రెండు విధాలా చేశారు. ఒక విధంగా తెలంగాణకి వెళ్ళవలసిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. రెండోది పోలవరానికి మొత్తం భూమి గాని ఇండ్లు గాని వారసత్వంగా వచ్చేటన్ని కూడా వదిలిపెట్టి వేరే గ్రామాలకు రావాల్సిన పరిస్థితి. ఇక్కడే గోకవరంలో ఒక ఇల్లు రీహాబిలిటేషన్ సెంటర్ కట్టారంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అలాంటి వారికి వరద వస్తే తిండి పెట్టలేని
ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఈ యొక్క జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి తలుచుకుంటే చాలా జరుగుతున్నాయి అయితే ఇక్కడ నేను మీకు వచ్చింది వాళ్ళని నేను చూసిన్నాను ఒక పక్క రైతులు దెబ్బతిన్నారు ఒక పక్క యూత్ అయిపోయింది ఏం ఉద్యోగముల మళ్ళా జాబ్ కావాలంటే ఇది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పే మాట అంటే మాటలు చెప్పడం వేరే ప్రజల్ని ఎక్కడైతే విశ్వాసాన్ని చూరగొనడం కానీ ప్రపంచంలో ఒక ఇది ఉండాలి క్రెడిబిలిటీ ఉండాలి క్రెడిబిలిటీ ఉంటే వస్తారు జగన్ మోహన్ రెడ్డిని చూస్తే ఎవరు వస్తారంటే పిక్ పాకెట్ కొట్టే వాళ్ళు వస్తారు ఏటీఎంలు దోపిడీ చేసే వాళ్ళు వస్తారు లేకుంటే దొంగ నోట్లు మార్చే వాళ్ళు వస్తారు పేటిఎం బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ వస్తారు లేకుంటే గొడ్డలి బాబాయ్ గొడ్డలు వేసే వాళ్ళు వస్తారు కోడి కత్తి కేసులు వస్తారు మీరు చూడండి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది క్యూబ్ పై ఎగురుతున్న 6 బెలూన్లను యుక్రెయిన్ పేల్చివేసింది డ్రోన్లకు బదులుగా బెలూన్లను రష్యా వాడుతున్నట్లు యుక్రెయిన్ వైమానిక దళ అధికారులు అనుమానిస్తున్నారు రష్యాకు చెందిన 6 బెలూన్లను పేల్చివేసినట్లు యుక్రెయిన్ ప్రకటించింది కీవ్ నగరంపై ఆ బెలూన్లు ఎగురుతున్నట్లు తెలిపింది ఆ బెలూన్లలో కార్నర్ రిఫ్లెక్టర్లు రికనైసెన్స్ ఎక్విప్మెంట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు బెలూన్లు కీవ్ నగరంపై ఎగురుతున్న సమయంలో అలర్టులు జారీ చేశారు వైమానిక క్షేత్రాలను నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో బెలూన్లను రష్యా లాంచ్ చేసి ఉంటుందని యుక్రెయిన్ పేర్కొన్నది రికనైసెన్స్ డ్రోన్ల నిల్వల్ని రక్షించుకునేందుకు బెలూన్లతో నిఘా పెట్టి ఉంటారని యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి యూరి ఇనాట్ తెలిపారు తమ ఎయిర్ డిఫెన్స్ దళాల్ని తప్పుదోవ పట్టించేందుకు రష్యా బెలూన్ల ఎత్తుగడ వేసినట్లు యుక్రెయిన్ అధికారి తెలిపారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆ తర్వాత వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ అధికారులు మంత్రి హరీశ్రావు కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు యాదాద్రి ఆలయానికి మంత్రి హరీశ్రావుతో పాటుగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జడ్పీ చైర్పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని పెసరవాయి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది పెసరవాయి గ్రామానికి చెందిన మూల ఇస్సాకు కుమారుడు మూల వెంకటకు చెందిన బర్రెల కొట్టము మరియు ఇంటి ముందర గల వారుపాక ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది 50 పైపులు 40 పైపులు కాలిపోయినాయి పిల్ల పైపులు ఒక 10 పైపులు కాలిపోయినాయి గడం గొర్రె గుంటికలు అన్ని కాలిపోయినాయి కొరుముట్టు గడం కొరుముట్టు ఇంకా కొట్టం కాలిపోయింది పసులు కాలినాయి నాకు ప్రభుత్వం ద్వారా నాకు సాయం చేయాలా ఎంత నష్టం వచ్చింటుంది 100 రూపాయలు నష్టం వచ్చింటుంది ఈసీఐ డిస్పెన్సరీ ఉద్యోగులు కార్మికులు వైద్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అధికారులను హెచ్చరించారు పట్టణంలో ఉన్నటువంటి ఈఎస్ఐ డిస్పెన్సరీలో కార్మికులు తీవ్రమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ప్రధానంగా కార్మికులు వాళ్ళ యొక్క జీతాల నుంచి డబ్బులు కటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా కార్మికులకు మాత్రం నాణ్యమైనటువంటి వైద్యం మాత్రం ఈఎస్ఐ డిస్పెన్సరీ నందు లేదు ఇది పాలకులు అలాగే అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు వారానికి 3 సార్లు మాత్రమే ఇక్కడ డాక్టర్ గారు ఉండడం అనేటువంటిది జరుగుతుంది అంటే డిస్పెన్సరీల యొక్క ప్రాధాన్యత ఏంటనేటువంటిది మనకి ఇవాళ అర్థం చేసుకోవచ్చు కార్మికులు అంటే ఎంత ప్రేమ ఉందో అధికారులకు ప్రజాప్రతినిధులకు మనకు అర్థమవుతూ ఉంది తణుకు అనేటువంటి చూసినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో
పారిశ్రామిక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఓ 30,000 మంది ఇక్కడ పెద్ద ఎత్తున కార్మికులు ఇవాళ ఇక్కడ పని చేస్తున్నారు వివిధ పరిశ్రమల్లో వాళ్ళందరికీ కూడా ఈఎస్ఏ సంబంధించినటువంటిది ఉంది అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఈఎస్ఏ సంబంధించి ఇక్కడ అర్హత ఉన్నటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా 30 పడక హాస్పిటల్ అనేటువంటిది లేదు ఇవాళ ఈఎస్ఏ అనేటువంటిది రావడం అనవసరం దండగా అనేటువంటిది ఇవాళ కార్మికులు ఉద్యోగులు అభిప్రాయాన్ని పడతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడికి వస్తే డాక్టర్ గారు అందుబాటులో ఉండరు అలాగే దానికి కావాల్సినటువంటి సిబ్బంది ఇంకా నియమించేటువంటి పరిస్థితి లేదు మహిళా డాక్టర్ అనేటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఇవాళ ఈ రోజు కూడా ఎక్కడ కూడా మహిళా డాక్టర్లు లేరు అలాగే మందులు కూడా ఇవాళ సరిపడా మందులు అనేటువంటిది ఎక్కడ కూడా లేదు అలాగే పరీక్షలు సంబంధించి ఎక్స్రే కానీ ఈసీజీ కానీ లేదా రక్త పరీక్షలు కానీ అలాగే ఇతరత్ర కావాల్సినటువంటి ఏ పరీక్షలు కూడా ఇక్కడ పరీక్షలు అనేటువంటిది లేదు ఏదైనా సమస్య వస్తే వెంటనే రాజమండ్రికి రెఫర్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కార్మికుల్ని రోడ్డును పాడేశారు ఒక మాటలో చెప్పాలనంటే ఇక్కడి నుంచి ఇవాళ రాజమండ్రి వెళ్ళాలంటే దాదాపు రాను పోను 90 కిలోమీటర్లు వస్తుంది చాలా పెద్ద ఎత్తున ప్రయాసంతో వెళ్ళాలి ఆర్థికంగా ఖర్చు పెట్టుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇది ఓ పక్కన డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ ఈఎస్ఐకి కానీ కార్మికుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఇవాళ నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నాయి సరైనటువంటి ఆరోగ్య భద్రత కానీ సరైనటువంటి వైద్యం మాత్రం కూడా ఎక్కడా కూడా ఇవాళ లేదు కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు మనం ఇవాళకి 75 సంవత్సరాలు అయ్యింది స్వాతంత్రం వచ్చి అని చెప్పి చెప్తా ఉన్నాం కానీ ఈ రోజు కూడా కార్మికులకి సరైనటువంటి ఆరోగ్య రక్షణ అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మీరు ఆలకించాలి వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం మొన్న మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసాం మళ్ళీ ఈ రోజు కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం రేపు మంగళవారం కూడా ఇదే రకమైనటువంటి పద్ధతిలో నిరసన కార్యక్రమం తెలియజేస్తాం తర్వాత ఈ ప్రభుత్వం కానీ లేదా మనకున్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ఇవాళ దున్నపోత మీద వర్షం పడ్డ చందంగా ఉన్నట్టయితే విజయవాడలో టీడీపీ నాయకులు శ్రీ కేశినేని శివనాథ్ సౌజన్యంతో మొబైల్ అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు ముత్యాలమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో ఎన్జీఆర్ పాల్గొన్నారు ఆలయ అభివృద్ధికి 25,000 రూపాయలు విరాళాన్ని ఆయన అందజేశారు పాదపద్మ మండలం కొరసవాడ గ్రామంలో ముత్యాలమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మారుడి గోవిందరావు పాల్గొన్నారు ఆలయ కమిటీ గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించి ముత్యాలమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు 25,000 రూపాయల ఆర్థిక విరాళాన్ని అందజేశారు అలాగే గ్రామస్తులు ఎవరికైనా విద్యా వైద్యం ఇతర సమస్యలపై తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లచ్చభుక్త రామయ్య భార్య చిన్నమ్మి లచ్చభుక్త లచ్చన్న అనకపల్లి అప్పారావు బోను వెంకటరమణ తాళ్ళ పాపన్న లచ్చభుక్త వెంకటి ధర్మారావు అమర చిరంజీవులు తామరి మాజీ సర్పంచ్ సిరిపురం బాపురావు దడపురం మాజీ సర్పంచ్ మామిడి గంగాధర్ కొట్టి మాజీ సర్పంచ్ చాపల రామారావు ఎలకల వాసుదేవరావు పడ్డాకి ఢిల్లీ తదితరులు పాల్గొన్నారు శిష్యకరణాల ఓబీసీ సాధనకు నిరంతర కృషి చేస్తున్నామని ఆర్థికంగా సామాజికంగా రాజకీయ పరంగా విద్యాపరంగా వెనుకబడిన శిష్యకరణాలను కేంద్ర బీసీ జాబితాలో చేర్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర శిష్యకరణ సంఘ అధ్యక్షులు పోలు మహంతి ఉమామహేశ్వరరావు అన్నారు ఈ మేరకు గురువారం స్థానిక ప్రైవేట్ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిష్యకరణాలు ఓబీసీ సాధించేందుకు రాబోయే పార్లమెంట్ సమావేశాలలో మార్చి 11న చెలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి న్యాయమైన ఓబీసీ డిమాండ్లను కేంద్ర మంత్రికి ఎంపీలకు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ కు కేంద్ర న్యాయశాఖ మంత్రికి తమ సమస్యను పరిష్కరించవలసిందిగా విడతి పత్రాలను మరోసారి అందజేయనున్నట్లు తెలిపారు జంతర్ మంత్రం వద్ద మౌన దీక్ష చేపట్టడానికి కార్యరచన ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు ఈ బృహత్తరమైన కార్యక్రమం జాతీయ అధ్యక్షులు డివి కృష్ణారావు ఏవిఎస్ఎస్ నాగార్జున కోశాధికారి గుమ్మ ఉమాశంకర్ తదితరుల నేతృత్వంలో జరగనుందని ఆయన వివరించారు ఈ విలేకరుల సమావేశంలో జాతీయ కార్యదర్శి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ జిల్లా అధ్యక్షులు బలిమఠ మల్లేశ్వరరావు ప్రధాన కార్యదర్శి డబ్బిరు శ్రీనివాసరావు కోశాధికారి ఊరడ్డి కిరణ్ బాబు పేద పెంకి శ్రీరామ్ కుమార్ ఏపీ విజయనారాయణరావు
వి రామచంద్రరావు, డాక్టర్ ఏ కనకరాజు, వెంకటేశ్వరరావు, వెంకట్రావు, పక్కి సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు. టెస్ట్ కన్ఫరెన్స్ రిజిస్టర్ నెంబర్ 63/79. మేము గత 2 దశాబ్దాల నుంచి శిష్టికర్ణాల కేంద్ర బీసీ జాబితాలో చేర్పించాలని ఉద్యమం చేపడుతున్నాము. సుమారుగా 10-15 సార్లు ఢిల్లీ వెళ్ళాము. ఎంఎన్ రావు గారు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గారి నుంచి ఈ దినము మన తల్లోజ్ ఆచార్య గారి సహాయంతో నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గారికి అందరికీ కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేశాము. మా జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు బలివాడి మల్లేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు రెడ్కాట్ చైర్మన్ పోల్మన్ జగన్మోహన్ రావు గారు, మా ప్రధాన కార్యదర్శి డబ్బి శ్రీనివాసరావు గారు, మా కిరణ్ బాబు, మా ఏపీ నారాయణరావు గారితో డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ గారి నేతృత్వంలో ఎన్నో సార్లు మేము వెళ్ళి ప్రధానమంత్రి గారికి కలిపి స్వయంగా కలిసి శిష్కరణాలు కేంద్ర బీసీ జాబితాలో చేర్పించవలసిన ఆవశ్యకత నుంచి ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన శిష్కరణాలు కేంద్ర బీసీ జాబితాలో చేర్పించాలని మేము ప్రధానమంత్రికి విజ్ఞాపన పత్రం గతంలో అందజేయడం జరిగింది. ఆ విజ్ఞాపన పత్రము ప్రధానమంత్రి గారు నేషనల్ బీసీ కమిషన్ పంపించారు. నేషనల్ బీసీ కమిషన్ కలిపింది మా తాలూకా స్థితిగతులు విజయవాడ హైదరాబాదులో క్షుణ్ణంగా పరిశీలించి మా వాదనలు విని అది సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫైలు నేషనల్ బీసీ కమిషన్ వద్ద ఉంది. నేషనల్ బీసీ కమిషన్ నుంచి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి కార్యాలయంకి వెళ్ళాలి. దీని గురించి రాజ్యసభ సభ్యులు గవర్నర్ జీవీఎల్ నరసింహరావు గారికి, గవర్నర్ కె లక్ష్మణ్ గారికి, బీజేపీ సంబంధించిన మంత్రులకు అందరికీ కలిసి మేము విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నాము. అందరూ సానుకూలంగా సంబంధించి ఇది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా గడివేములలో అగ్ని ప్రమాదం, 1,00,000 రూపాయల ఆస్తి నష్టం. గిరిజన సంస్కృతిని ఆది మహోత్సవంను ప్రారంభించిన ప్రధాని మోదీ. జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం. యాదగిరి నర్సన్నను దర్శించుకున్న మంత్రి హరీష్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BR360 న్యూస్. మార్పు కోసం ఒక్కడుగు ముందుకు. We'll be right back.